గడప గడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా బుధవారం కోనరావుపేట మండలంలోని మరిమడ్ల హమద్ హుసేన్ పల్లె బుక్యారెడ్డి తండా కమ్మరిపేట తండా గొల్లపల్లి వట్టిమల్ల గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మడ లక్ష్మీ నరసింహారావు కుమార్తె చెల్మడ నిహారిక జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయా గ్రామంలోని ఇంటింటికే వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. మల్కపేట బిడ్డగా సేవ చేయాలని ఆశయంతో ముందుకు వస్తున్న చెల్మడను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇదిలా ఉండగా ప్రచారంలో భాగంగా స్థానిక మహిళా ప్రజాప్రతినిధులు సోదరి మండలితో కలిసి ఆయా గ్రామాలకు వెళ్లిన చెల్మడ కూతురు నిహారికను చూసి పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆకట్టుకునే రీతిలో ఆమె మాట్లాడిన మాటలకు మంత్రముగ్ధులై నిహారిక రాక చాలా సంతోషాన్నిచ్చిందని అడబిడ్డ రాక గ్రామంలో పండగ వాతావరణం నింపిందని చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ బండ నరసయ్య యాదవ్ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్లతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.